ఏమిటమ్మా ఇది ఇల్లు అమ్ముతావా అవునండి ఆ ఇంటి మీద నేను చేసిన అప్పు తీర్చే శక్తి నాకు లేదు దానికి తోడు చెల్లెళ్ళిద్దరికి పెళ్లిళ్ళు తలపెట్టాను డబ్బు అవసరమైంది ఓ బేటి ఇన్నాళ్ళు నీ తమ్ముడు చదువు కోసం అప్పు చేశావు వాడు ఈ కష్టం చూడకుండా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీ చెల్లెల పెళ్లిళ్ళ కోసం ఇల్లు అమ్ముతానంటావా ఆ తర్వాత నీ పరిస్థితి ఎట్టా ఉంటుందో ఆలోచించావా ఈ కాస్త నీడ కూడా పోగొట్టుకుంటే ఎట్టా బతుకుతావమ్మా నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించను రామలాల్ గారు ఎలాగోలా బ్రతకలేకపోను ఆకలిస్తుందని అడిగితే మీ ఇలాంటి వారు ఓ ముద్ద పెట్టకపోరు కానీ వాళ్ళకి నేను లోడ్ చేశానని వాళ్ళు ఎన్నటికీ అనుకోకూడదు అదే నా ప్రయత్నం తాపత్రయం ఇల్లు అమ్మడం సంగతి తర్వాత ఆలోచిద్దాం నీకెంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తాను ముందు అశుభకార్యం కానీ అలా వద్దండి ఊరికే డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఆ ఇంటి మీద నాకు హక్కు ఉంది మీరు ఆ ఇల్లు రాయించేసుకోండి వద్దు బేటి వద్దు నేను నీకు తండ్రి లాంటి వాడిని కష్టాలు ఎవరికైనా వస్తాయి డబ్బు తీసుకోమ్మా తీసుకో అమ్మలత ఆచార్య గారు నగలు తీసుకొచ్చారంట కదా ఇదిగో అక్క ఇదిగో నేను మీకు పెళ్లి చీరలు తీసుకొచ్చాను ఇది నీకు ఇది నీకు ఏమిటక్క మరీ పాతకాలపు చీరలు తెచ్చావు నేను పాతకాలపు మనిషిని కదమ్మా అందుకే ఇప్పుడు ఫ్యాషన్లు అవి తెలియక ఇవి తీసుకొచ్చాను తిరిగి ఇచ్చేసి వేరే తెస్తాను అక్క మా కోసం ఎందుకింత కష్టపడుతున్నావు ఇందులో కష్టమే ఉందమ్మా నాలుగు రోజుల్లో మీరు పరాయి వాళ్ళు అయిపోతారు ఇదే మీ పుట్టింట్లో జరిగే చివరి శుభకార్యం ఇందులో ఏ లోటు జరగకూడదు అన్నీ మాకోసమే తెచ్చావు మరి నీకోసం పిచ్చిదానా నా సర్వస్వం మీరే కదమ్మా నేను అన్నం పెట్టి జడేసి బడికి పంపిన పిల్లలు పెళ్లి కూతుళ్ళై అత్తవారింటికి వెళ్ళే మంచి రోజు కోసమే ఇంతకాలం ఎదురు చూశాను ఆ రోజు వచ్చింది నాకు చాలా సంతోషం ఉందమ్మా వెళ్ళొస్తాను ఎవరు కావాలమ్మా వధువు నాడా మీరు అతని అక్కని కూర్చోండి అమ్మా అమ్మా మధుబాబు గారు అక్కే వచ్చారు ఏం కావాలి మీకు కులాసానమ్మా ఏదో మీ దేవల్లా ఇంకా నా మీద కోపం పోలేదనుకుంటాను ఆ రోజు పంజాయిషిల్లా కరవసరం మధువు లేడమ్మా బయటికి వెళ్ళారు ఇప్పుడు వస్తాడు తెలీదు చూడమ్మా లతకి జ్యోతికి పెళ్ళిళ్ళు కుదిరాయి రేపదో తేదీ నా శుభకార్యాలు జరిపిస్తున్నాను నాకు బంధువులు ఆత్మీయులు అంటూ ఉన్నది మీరిద్దరే కదమ్మా అందుకే మొదటి శుభలేక స్వయంగా మీకు అందించి పిలుద్దామని వచ్చాను ఇదిగో మధుతో కూడా చెప్పమ్మా అన్నీ ఒక్కదాన్ని చూసుకోవాలి కదా ఆ హడావుల్లో పడి మళ్ళీ రావడానికి కుదురుతుందో లేదో చూడమ్మా నువ్వు మధు పెళ్లికి నాలుగు రోజులు ముందుగా వచ్చి కన్యాదానం మీ చేతుల మీదుగానే జరిపించాలి అలాగే మధుతో నా మాటగా గట్టిగా చెప్పమ్మా చెప్తాను వస్తాను ఎవరితో మాట్లాడుతున్నావు డాలి ఎవరో ఒక ఆవిడ ధర్మం చేయమంటూ వచ్చింది ఇదేం ధర్మసత్రం కాదు బయటకు పోమన్నాను చిచ్చి మరీ న్యూసెన్స్ అయిపోయింది వెళ్తోటి నా సంతకమా అవును సార్ సంచ అని ఈ ఊళ్ళో ఓ అమాయకురాలు ఉంది ఆమె తన ఇల్లు నాకు అమ్మేసింది అందుకని ఈ కాగితాల మీద మీ సంతకం కావాలా అక్క ఇల్లు అమ్మేసిందా ఎందుకు